ఫ్రెండ్స్ ఈరోజు పన్నీర్ పరోటా తయారు చేసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి. గోధుమ పిండిలో కొద్దిగా ఆయిల్ వేద్దాం. కొంచెం ఒక స్పూన్ సరిపోతుంది. కొద్దిగా సాల్ట్, కొంచెం వామ్ పౌడర్ కూడా వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసి ఇది మెత్తగా ముద్దగా రెడీ చేసుకుందాం. కొద్దిగా వాము, కొంచెం సాల్ట్, ఎక్కువ పట్టదు. ఇవన్నీ ముందుగా కలిపేసుకుందాం, తర్వాత వాటర్ వేసుకుందాం. ఇవన్నీ కలిపేసాను, కొంచెం వాటర్ వేసుకుందాం. ఇలా ముందుగా మనం పిండిని కలిపెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది పన్నీరు. పన్నీరులో పెద్ద ఉల్లి, పచ్చిమిర్చి వేసాను. ఇది సాంబార్ కారం. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఎక్కువ పట్టదు, మన కారంలో కూడా కొద్దిగా సాల్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది చక్కగా అన్నీ మంచిగా కలిపేసుకుందాం. కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకుందాం. గోధుమ పిండి ఆల్రెడీ రెడీ చేశాను కదా, అందులో ఇది స్టఫ్ చేసుకొని చపాతీలాగా చేసుకొని చక్కగా పెనం మీద కాల్చుకుందాం. ముందు ఇదంతా కలిపేసుకుంటాను. అన్నీ ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాం. గోధుమ పిండిలో పెట్టేసేసుకొని చపాతి చేయొచ్చు. ఇలా ముద్దలు చేసి పెట్టాను. గోధుమ పిండి కూడా చక్కగా ఇలా ముద్దలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా పిండి కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇందులో మనం ఇలా పెట్టేసుకొని మొత్తం క్లోజ్ చేసుకుందాం. ఇలా అంతా క్లోజ్ చేసేసాను. చక్కగా మనకి మొత్తం ఏం ఓపెన్ అవ్వదండి. ఇంకా చక్కగా ఇలా చేతితో ఒత్తుకొనైనా మనం పరోటా చేసుకోవచ్చు. కొద్దిగా పిండి వేసి చక్కగా మనం చపాతీలాగా కాల్చుకోవచ్చు. ఇలా చక్కగా మనం చపాతీ చేసుకొని కాల్ చేసుకుందాం. ఆయిల్ ఎక్కువ పట్టదండి, చాలా కొంచెం అటు ఇటు కొంచెం కాల్చుకున్నాక ఆయిల్ వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇలా చక్కగా నిలవ పచ్చడి, సొరకాయ నిలవ పచ్చడి చేశాను కదా, అలా దాంతో ఇలా కొంచెం పెరుగులో జీరా, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ పరోటాలు చక్కగా ఇలా తినేసేయచ్చు. చాలా స్మూత్గా వచ్చినాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి. మనం అందులో ఉప్పు కారం అన్నీ వేసేసాం కాబట్టి మనకి ఇలా ఓన్లీ పెరుగులో అయినా తినేసేయచ్చు. చక్కగా పన్నీర్ పరోటా రెడీ అయిపోయినాయి. చక్కగా ఇలా అందరూ చేసుకొని తినండి.